గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీ తెలుగు విహారీ, నేను మీ ప్రసాద్ని. లంపసింగ్లో సెటప్ చూసారా, ఇలా ఉంది. ఎవరో ఇక్కడ సెటప్ అంతా ఇలా ఉందన్నమాట. ఎంత భయంకరంగా ఉంది ఇక్కడ. అంటే ఇన్ ద సెన్స్ మంచి, ఇది చల్లలేదు, చెమటలు పడుతున్నాయి లోపల. సో ఫుడ్ అయితే జీరో, అస్సలు బాగాలేదు. మీరు బయట నుంచి వస్తుంటే ప్లీజ్ క్యారీ యువర్ ఫుడ్. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది కానీ బా. అండ్ యో వైట్ హార్స్ రెడీ, బ్లాక్ స్టాలియన్ రెడీ, బ్లాక్ బీస్ట్. అండ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, క్యాన్డ్ ఫుడ్ తెచ్చుకున్నాము, హాట్ వాటర్ ప్రొవిజన్ కూడా మేమే తెచ్చుకున్నాము. సో హాట్ వాటర్ వేసేసి 10 మినిట్స్ ఆగిన తర్వాత తినేసి స్టార్ట్. ఓకే, గోప్రవీలో కలుద్దాం. అసలు భూతల స్వర్గానికి మీనింగ్ ఏంటనేది ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. అమేజింగ్. ఎందుకు దీన్ని ఆంధ్రాక ఊటీ అంటారో ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట. మీరు నెమ్మదిగా చూడండి, గోపురం ఎందుకు పెట్టలేదంటే ఫుల్ మంచు అది కరిగి వచ్చేస్తుంది అన్నమాట. అందుకని వెళ్తున్న దారి అంతా ఇలాగే ఉంది. గోపురం పెట్టలేదు, చెమ్మ వచ్చేస్తుందని. సో లిటరలీ అసలు అమేజ్. మీకు సెలయారు చూపిస్తాను చూడండి, ఎంత బాగుందో. ఇలాంటివి ఎన్నున్నాయో. ఇప్పుడు ఏ అన్నవరం అనే ఊర్లో ఉన్నాం, పాడేరు దగ్గర. ఇంకొక 20 కిలోమీటర్స్ ఉండొచ్చేమో పాడేరు. ఇక్కడ హోటల్ ఉంది, శ్రీలక్ష్మి హోటల్. అద్భుతంగా ఉంది, టిఫిన్ టీ అన్ని సూపర్. దోశ అయితే టూ మచ్ ఉంది, ఆంటీ భలే వేశారు. సో మనవాడు దాన్ని సెటప్ చేస్తున్నాడు, సెటప్ చేసిన తర్వాత బయలుదేరుతాం. మేము ఇప్పుడు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాం. రష్ మామూలుగా లేదు, ఎందుకని డ్రాప్ అయిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. దారెంబడ చెట్లు ఇలా ఉన్నాయి, ఎప్పుడవో ఇవన్నీ 100 ఏళ్ల కిందట చెట్లు ఇవన్నీ చూడండి. అసలు ఇందాక కొన్ని వ్యూస్ మిస్ అయ్యాయి అన్నమాట. అంటే అక్కడ మంచు విపరీతంగా ఉందన్నమాట. అసలు చెట్టు, ఒక మామిడి చెట్టు ఉంది, ఒక 5-స్టోరీ అపార్ట్మెంట్ అంత ఉంది మామిడి చెట్టు. అది నిలువుగా ఇలా ఉంది, అది మా పైన. అసలు మామిడికాయలు ఎలాగొస్తారో, అసలు రాలిపోతాయేమో తెలియదు. కానీ నాకైతే ఫ్యూజ్ ఎగిరిపోయింది.
ఎటు చూసినా సీనరీసే, ఎటు చూసినా సీనరీసే. అసలు గోప్రోలో ఎన్ని బ్యాటరీలు సరిపోవు, ఎన్ని మెమరీ కూడా సరిపోదు. అసలు ఇది చూడండి ఎలా ఉందో. అయితే దేవుడు మనకు ఒక వండర్ఫుల్ కెమెరా ఇచ్చాడు, అదే మన మన కళ్ళు. అండ్ అన్లిమిటెడ్ స్టోరేజ్ హార్డ్ డిస్క్ ఒకటి ఇచ్చాడు, అదే మన బ్రెయిన్. సో మెమరీస్ని క్రియేట్ చేయండి. చూడు మామిడి చెట్టు చూడండి ఇది ఎలా ఉందో. ఇలా ఉంది వ్యూ. ఇది చూడండి, ఇక గట్ల మీద వీళ్ళు పొలం చేస్తుంటే అగ్రికల్చర్ చేస్తున్నారు వీళ్ళు. గట్లు 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 కింద అంటే కొండలు కదా, మరి దాన్ని ఫ్లాటన్ చేసి రచ్చపల్లి అంట. నేను చెప్పాను చూసారా, మామిడి చెట్టు ఇగో అంతుంది. అంటే అడవి మామిడి చెట్టు అంత ఉంటుందేమో. దాని మామిడి చూసారు ఎంత ఉందో, అంటే అది ఎన్ని వందల ఏళ్ళ నుంచి ఉందో. మరి ఇది ఏం ప్లాంటేషనో నాకు తెలియదు, కానీ ఇది ఒక ప్లాంటేషన్. అసలు గోపురం కట్టే బుద్ధి కావట్లే, తప్పక కట్టాల్సి వస్తుంది బ్యాటరీ గురించి. ఈ చెట్టు చూడండి అందా, భైరవదీపం సినిమాలో ఒక చెట్టు ఉంటుంది, నీళ్ళు వస్తూ ఉంటాయని చూపిస్తారు, అలా ఉంది. పెద్ద లంక, పెద్ద లంక అంట, పెద్ద లంక పెద్ద లంక. హాయ్ తాత. శ్రీరామ్. అది పాడేరు ఊరు. పాడేరు ఊరు ఇది, నెమ్మది వెళ్తున్నాం. అసలు ఎక్కడెక్కడెక్కడికో వెళ్ళడం ఎందుకు, మన ఊర్లు మన రాష్ట్రం మన దగ్గర ఉన్నవి ఎక్స్ప్లోర్ చేస్తే అసలు సరిపోద్దేమో. అసలు ఎన్ని వీడియోలు సరిపోవు యూట్యూబ్లో పెట్టడానికి, ఎన్ని మెమరీస్ సరిపోవు బ్రెయిన్ నిండానికి. అసలు లిటరలీ చెప్తున్నా కదా, ప్లీజ్ ఎక్స్ప్లోర్ గైస్. చూడండి ఎలా ఉందో, దట్స్ అమేజింగ్. ఇది చాపరాయి అంట, ఇక్కడ కూడా జనాలు మామూలుగా లేరు, ఫుల్ ప్యాకప్ అయింది చాపరాయి. నెక్స్ట్ టైం వచ్చినట్టు చూద్దాం, ఇంత రష్యా మరి. సో ఇది చాపరాయి. బయ్యా సని యాదవ్ కూడా ఇక్కడే ఉన్నాడు.
ఆడేరు నుంచి అరకెళ్ళే దారిలో అంతా ఇలాగా హనీబీస్ ఇండస్ట్రీస్, తేనెటీగల తేనె. సో ఇవంతా కూడా ఇక్కడ అంగిడి జీ వలస అంట, పేర్లు మాత్రం అల్టివేడ్. ఇప్పుడే అరకు ఊర్లోకి ఎంటర్ అయ్యాము, ఫుల్ రష్ ఉంది. ఫుల్ టూరిస్టులే టూరిస్టులు అసలు. అఫ్కోర్స్ మేము కూడా ఒకటే వాళ్ళలో, మనం టూరిస్టులేగా. కానీ ఇక్కడ ఏదో మార్కెట్ అవుతుంది, ఏదో సంత అనుకుంటా ఇది. మనం సంత రోజు నాడు ఇక్కడికి వచ్చాము. లవ్లీ, అన్ని స్పైసెస్ అన్నీ, అంటే గిరిజనులు ఉంటారు కదా ఇక్కడ, ఇక చూడండి ఇగో. సో వీళ్ళు ఏంటంటే ఒకసారి కొనుక్కుని వెళ్ళిపోతారు కదా, ఇలా చూడండి, వీడు చూడండి ఎలా ఉన్నారు. ఇలాంటి జిగ్జాగ్లు ఇప్పటికి ఎన్ని ఏజైనా నాకే కౌంట్ లేదు. అసలు సీరియస్ సజెషన్ ఏంటంటే, సీరియస్గా సజెషన్ ఏంటంటే, మీరందరూ ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసిన వాళ్ళు సూపరు, అందులో నేను ఒకనే. మీరు కూడా రాని వాళ్ళు తప్పక రావాల్సిన మంచి లొకేషన్ అన్నమాట, మంచి ప్లేస్. హలో ఆల్, మన సెటప్కి కంగారు పడకండి. అరకు కాఫీ ప్లాంటేషన్ దగ్గర ఉన్నాం మనం. సో ఇవంతా పైన కాఫీ ప్లాంటేషన్సే, సో కింద కూడా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడే కాఫీ టేస్ట్ చేసాం. కొన్ని స్పైసెస్ కూడా ఉన్నాయి చాలా ఇక్కడ. ఎనీ ప్యాకెట్ ఇస్ 20 rupees. సో స్పైసెస్ అవన్నీ కూడా ఇస్తున్నాం. కిందకు పైన కూడా కాఫీ ప్లాంటేషన్. అరకు పోలేదు, ఇట్స్ టూ క్రౌడెడ్. సో ఈ అరకు పోకుండా బురాకేవ్స్ వెళ్తున్నాం. అట్ లాస్ట్ మేము వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము. ఇది వ్యూ పాయింట్, ఇది మా ఉన్నాడు. ఇక్కడ జనాలు కిక్కిరిసిపోయి ఉన్నారు ఇక్కడ అంతాను. సో కెమెరా అవతలం తిప్పి మీకు చూపిస్తాను. ఇది వ్యూ పాయింట్, ఇది ఇలా ఉంటుంది. మేము ఇప్పుడు అనంతగిరి హిల్స్కి వచ్చాము. మేము అయితే మాకు అరకులో అంత నచ్చలేదు. సో రాహుల్ రిసార్ట్స్, నేను మీకు ఈ డీటెయిల్స్ అవన్నీ పెడతాను. నేను బాగున్నాయి, గోబీబోలో ఆర్డర్ మేము అంటే బుక్ చేసుకున్నాం చాలా రీజనబుల్ రేట్కి. మళ్ళీ టెంటే తీసుకున్నాం మేము, కానీ ఈ టెంట్ మీకు చూపిస్తా, చాలా బాగుంది. అండ్ మా టెంట్స్ అక్కడ ఉన్నాయి. అండ్ రిసార్ట్ కిందే ఇక్కడ ఒక ఇది ఒక జలపాతం, చిన్న సెలయర్ ఉందన్నమాట. లవ్లీ, అసలు ఇక్కడికి వచ్చి ఫోటోషూట్ తీసుకుంటే అసలు ఇలా పోతున్నాయి నీళ్ళు, చాలా బాగుంది. ఈ వీటిని మీకు ఎక్కి మరీ ఫోటోషూట్ తీ అంటే ఒక వీడియో తీయచ్చు, కానీ ఫోటో కాలం తీసుకోవచ్చు, చాలా బాగుంది. అక్కడ చూడండి ఎలా వస్తున్నాయి నీళ్ళు. అయితే మేము ఇప్పుడు బుర్రా గుహలకు వెళ్తున్నాము, బుర్రా కేవ్స్. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 kilometers కూడా ఉండదంట. అది 5:30 క్లోజ్ అవుతుందంట. ఆల్రెడీ ఇప్పుడు 3:30 అయింది. సో దబ్బా దబ్బా వెళ్ళి చూసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేయాలి.
ఇప్పుడే లంచ్ కూడా చేసేసాము. ఇక్కడ దగ్గరలోనే ఒక హోటల్ ఉంది, అంటే వీడి దగ్గర మధ్యాహ్నం లంచ్ ఉండదు, ఓన్లీ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్. ఇలా వెళ్తే అరకు వెళ్తాం, ఇలా వెళ్తే వైజాగ్ వెళ్తాం, ఇలా వెళ్తే బుర్రాగోగులు వెళ్తాం. ఈ మాడు చెట్టు చూడండి, ఎన్ని వందల ఏళ్ళు, వందలే. అనంతగిరి హిల్స్ సూపర్ కూలింగ్ ఉంది. మేము పాడేరు అవన్నీ దాటొచ్చాము, ఆ తర్వాత నుంచి మేము వ్యూ పాయింట్ అరకు కాఫీ కొన్ని ఎస్టేట్స్ ఉన్నాయి అక్కడ ఆగి కొన్ని వీడియోస్ నేను అంటే చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసాను, అవి పెడతాను చూద్దరు కానీ. సో మేము అరకు నుంచి వచ్చేటప్పుడు బ్యాటరీ డెడ్ అయిపోయింది, మనకి ఛార్జింగ్ పోర్ట్ లేదు ఇక్కడ, అందుకని అనంతగిరి. మీరు చూస్తున్నారు కదా బోర్డు, అనంతగిరి. ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా ఉంది, జనాలు విర్రెక్కినట్టు వచ్చేస్తున్నారు అన్నమాట. ఇక చూడండి ఎన్ని వెహికల్స్ కాన్వాయ్ వస్తున్నట్టు వస్తున్నాయి. ఇక టూ వీలర్ మీద వచ్చేటోళ్ళు అయితే అసలు కౌంటే లేదు, ఇంకా వస్తున్నాయి. మేము ఇందాక లంచ్ చేసింది ఇక్కడ ద విలేజ్ విల్లా రిసార్ట్, ఫుడ్ మాత్రం అమేజింగ్ ఇయర్ సూపర్, చాలా బాగుంది. మీరు ఈసారి ఇటుగానే వస్తే ట్రై చేయండి. మేము పైనుంచి వస్తున్నాము, రోడ్ అంతా ఇలానే ఉంది, కింగ్ 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 కింగ్, ఇంతే పని. ఎక్కడని దిగడం, ఎక్కడని దిగడం, ఎక్కడని దిగడం, ఓ ఇదే పని. కానీ ప్రకృతి అందం చెప్తున్నాం చూడండి, న్యాచురల్ ఏసీ. మీకు 16 డిగ్రీస్ ఏసీలో కూర్చుంటే, ఏసీ రూమ్లో 16 డిగ్రీస్ పెట్టుకుని, ఇప్పుడు అలా ఉంది, 16 ఉంది ఇక్కడ. ఇప్పుడు బుర్రా గుహల్కి ఇటు లెఫ్ట్ తీసుకోవాలి, ఇక్కడి నుంచి 6 కిలోమీటర్స్, ఇంకా 6 కిలోమీటర్స్. మళ్ళీ ఇది కూడా ఫుల్ ప్యాక్డ్ ఉంది. సంగతి ఏంటంటే బుర్రా కేవ్స్ దగ్గర ఉన్నారంటే జనాలు ఫస్ట్ పార్కింగ్ దొరకట్లేదు, కుప్పలు కుప్పల కింద జనాలు ఉన్నారన్నమాట. అయితే మీకు వెనక్కి తిరిగి చూపిస్తున్నాను చూడండి, అగో అలా లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ లోపల దాకా వెహికల్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ 2 వీలర్ 4 వీలర్ 3 వీలర్, 2 కాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు అందరూ కలిపి మూవ్. సో అందుకని కామ్గా ఊరుకుని ఈసారి వచ్చినప్పుడు చూద్దాం అని చెప్పి డ్రాప్ అయిపోయి, ఎందుకంటే 5:30 క్లోజ్, మేము వెళ్ళి బయటకు ఎప్పుడు వస్తాం. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకా వీడియోస్ గురించి మీరు చేయాల్సిందలా ఏవీ లేదు, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అండ్ లైక్. ఇంకొక వీడియోలో మళ్ళీ రేపు పొద్దున కలుస్తాను, అంటిల్ దెన్ థ్యాంక్ యూ.